బాణవట్టమే వెలిగే స్వాధిష్టానం, ఇది బ్రహ్మకు మూల స్థానం. కాలై కట్టి అనుక్షేత్రం జంబుకేశ్వరం ఈ తీర్థం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. ఓం స్వాధిష్టానమయాయ నమః. స్వామి, ఆ రంగు బట్టలు వేసుకోకూడదు. ఎందుకని వేసుకోకూడదు స్వామి? తన భక్తులందరూ నల్ల బట్టలే వేసుకుంటారని అయ్యప్ప శనీశ్వరుడికి మాటిచ్చాడు. దానికి కారణం ఉంది. శనేశ్వరా. స్వామి, నీవు మానవులను 7 సంవత్సరాలు ఎందుకు పట్టి పీడిస్తున్నావు? అది నా ధర్మం స్వామి. పీడించుట కూడా ధర్మమేనా? త్రిమూర్తులకు సృష్టి స్థితి లయలు ధర్మములు, యమునకు జీవుల ప్రాణాలు తీయుట ధర్మము, లయకార్యము ప్రాణహరణము ధర్మమేనా అని అడిగితే నేనేం చెప్పగలను స్వామి? నీవు నీ ధర్మమును నెరవేర్చకపోతే ఏమవుతుంది? సృష్టి ధర్మమే తలకిందులైపోతుంది స్వామి. సృష్టి ధర్మం పరపీడనం కాకూడదు. ప్రజల సుఖ సంతోషాలకు ఆనందోత్సవాలకు సృష్టి ఏర్పడింది. నరుల పురాకృత సుకృత దుష్కృతాలను అనుసరించి విధాత వారి తలదాతలు రాయిచున్నాడు. ప్రజలు ఆ కర్మలను అనుభవించక తప్పదు కదా స్వామి. నరులు తమ దుష్కృతాల ఫలితాలను అనుభవించుటే కదా నీ పీడనలోని పరమార్థము. లేకపోతే ఇందులో నాకానందమే ఉంది స్వామి. శనేశ్వరా, నా భక్తులు సంవత్సరానికి మండల కాలం నీ 7 ఏళ్ల పీడనలో అనుభవించు కష్టాలన్నీ అనుభవిస్తారు. ఆ 40 దినములలో ఎన్ని కష్టములను అనుభవించగలరు? నేను కలిగించే కష్టములు శతకోటి. మధురసాలతో మత్తు పానీయాలతో రుచిగా భుజించే వారి జిహ్వపై దెబ్బతీస్తాను. దానితో వారు భుక్తి లేక అలమటించిపోతారు. నా భక్తులు సాత్విక ఆహారంతో ఏకభుక్తం చేస్తారు. హంసతూలికా తల్పాల మీద పువ్వులు పరిచి పవళించిన వారినైనా సరే కట్టెల పార్పు వరకు కదిలేలా చేస్తాను. సుఖాలు విడిచి కటిక నేల మీద శయనిస్తారు. పరిమళాలు వెదజల్లు పన్నీటి జలకాలకు తిలోదకాలు పించి గజగజలాడించేలా చేస్తాను. ఉభయ సంధ్యలలోనూ పన్నీటికి బదులు చన్నీటి స్నానాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. కట్టుకోవటానికి తగిన బట్ట లేక, నఖకేశ సంస్కారాలు పాదరక్షణ లేక, తనను తానుగా చెప్పుకోలేని దుస్థితితో సిగ్గుపడి రూపు చెడి హీనంగా ధీనంగా పరిభ్రమించేటట్టు చేస్తా. నీకిష్టమైన రంగు నలుపు కదా, నల్లని వస్త్రాలు ధరించి పాదరక్షలు విడిచి నఖకేశ సంస్కారాలు మాని మాలధారణతో దీక్షాభద్దులై స్వీయ ఉనికిని కోల్పోయి స్వాములుగా పిలువబడతారు. నీవు చెప్పిన కష్టాలన్నీ భక్తితో ఆనందంగా ఆచరిస్తారు. సంతోషమేగా స్వామి. మరో ముఖ్యమైన విషయం, నా చూపు సోకి అనురక్తులైన దంపతులు విరక్తులవుతారు. కఠోరమైన బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి స్వామియే శరణమయ్యప్ప అని శరణుఘోష చేస్తూ అడవుల వెంబడి పాదచారులై నా దర్శనార్థం వస్తారు. అటువంటి నా భక్తులను నీవెప్పుడూ పట్టి పీడించరాదు, శుభయోగములనే కలిగించాలి. ఇది నా ఆజ్ఞ. ధర్మశాస్త్రావతారమైన నీ శాసనము నాకు శిరోధార్యం. ఆ విధంగా మణికంఠుడు శనినొప్పించాడు. తన భక్తులకు శనిపీడ లేకుండా చేశాడు. అందుకే అయ్యప్ప దీక్షలో ఇన్ని కఠిన నియమాలు పాటించాలి. స్వామి, చాలామంది రకరకాల రంగుల బట్టలు ఎందుకు ధరిస్తున్నారు స్వామి? అది తెలియని వాళ్ళు చేస్తున్న తప్పు. నల్ల బట్టల అంతర్యం తెలుసుకున్నారు కదా, తెలియని వాళ్ళకి అది తెలియజెప్పండి. అరుణాచలమై వెలిగేది, రుణపాశాలను త్రెంచేది, పృథ్విజలమ్ముల దాటినది, నాభిజలజమై వెలిగేది, కళిడుంకుడు అన్న పేరుతో మణిపూరకమై వెలిసేది. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. ఓం మణిపూరాబ్జనిలయాయ నమః.
స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి నాకు జ్వరంగా ఉంది స్వామి ఈ చలి జ్వరంతో చచ్చిపోతానేమని భయంగా ఉంది స్వామి తప్పు స్వామి అలా అనకూడదు ఒక్కసారి ఆ స్వామిని స్మరించుకో ఈ విభూతి నీ నోట్లో వేసుకో జ్వరం క్షణాల మీద మాయమైపోతుంది అయ్యప్ప భక్తులకు అకాల మృత్యువు రాదు అందులోనూ యాత్రలో ఉండగా ఏ భయమూ అక్కర్లేదు నిజంగా జరిగిన ఒక మహిమను చెప్తాను వినండి హైదరాబాద్లో బిహెచ్ఎల్లో ఇంజనీర్గా పనిచేస్తున్న వరదన్ గారు నా పేరు కేఆర్ వరదన్ వీడు మా అబ్బాయి మురళీకృష్ణన్ విజయవాడలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఈవిడ నా మిస్సెస్ వేద ఈ అమ్మాయి నా కుమార్తె హేమ బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతుంది 1964లో అనుకోకుండా నాకు ఫారెన్ జాన్స్ వచ్చింది భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్లో సెలక్షన్ అయి ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్కి యుగోస్లావియాకి పంపించారు అక్కడ 18 మాసాలు ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకుని 66లో ఇక్కడికి వచ్చాను 67లో నాకు పెళ్ళయింది ఆ టైంలో నాకు తాగుడు అలవాటు బాగా ఉండేది ఎవరు చెప్పినా వినేవాడిని కాదు దైవభక్తి కొంచెం కూడా లేదు ఆల్మోస్ట్ నాస్తికుండి 67లో పెళ్ళయ్యాక వైఫ్ని తీసుకొచ్చి ఫ్యామిలీ సెటప్ చేశాను ఆమెకు పూజలంటే మహా ఇష్టం బట్ నేను స్టాప్ చేయలేదు నువ్వు పూజలు చేసుకోమా నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకని చెప్పేవాడిని ఆవిడ పూజలు ఆవిడ ఎప్పుడు చేసుకుంటూనే ఉండేది 75లో చాలా మంది అడ్వైజ్ చేశారు మాల వేసుకుని కొండకెళ్ళి రావయా అని సర్దుకుపోతాయని అంచేత 75లో మొట్టమొదటిసారిగా నేను మాల వేసుకుని కొండకెళ్ళి వచ్చాను తిరిగి వచ్చాక నేను అలవాటు పడ్డ తాగుడు మీదకి నా ఆలోచనలు వెళ్లకుండా ఆపేసి అయ్యప్ప నా మనసు మార్చివేశారు ఇదిలా ఉండగా మా అబ్బాయికి 2-3 ఏళ్ల వయసు నుంచి ఆరోగ్యం బాగుండేది కాదు వాటరు ఎయిరు ఇలాంటి సోమని ఎలర్జీస్ వస్తూ ఉండేవి మా హాస్పిటల్లో ఉన్న డాక్టర్ జీబీ రావును కన్సల్ట్ చేశాను సిటీ డాక్టర్ యశ్వంత్ రావును కూడా కన్సల్ట్ చేశాను వాళ్ళు ఇచ్చిన కొన్ని ట్యాబ్లెట్స్ క్యాప్సూల్స్ వాడమన్నారు వాడాను లాభం లేకపోయింది పెర్మనెంట్గా క్యూర్ కాలేదు అయినా వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేయిస్తూనే వచ్చాను ఐ డిసైడెడ్ అప్పుడు అనుకున్నాను మా వాడిని శబరికొండ మీద ఉన్న అయ్యప్ప స్వామిని మొక్కుకుంటే బాగవుతుందని ఇంట్లో 18 మెట్లు కట్టించాను అప్పుడు నా టౌన్షిప్లో గుడి కట్టించాను అయ్యప్పని వేడుకున్నాను నా కొడుకు నువ్వే కాపాడాలి అని మాల వేయించి నీ కొండకు పంపుతాను వాడిని నయం చేసి పంపించు లేదా వాడి డెడ్ బాడీ పంపించి తండ్రి అని మాల వేయించి మా బామర్దితో వాడిని పంపించాను నాకు భయంగా ఉంది నా మాట వినండి ఏం భయం లేదు నేను ఉన్నానుగా రా బాబు నీకేం భయం లేదు నిన్న అయ్యప్ప స్వామే కాపాడుతాడు రా బాబు అనకూడదు రా బాబు అను స్వామి శరణయ్యప్ప స్వామి శరణయ్యప్ప అంకుల్ నా ఒళ్ళంతా బాగైపోయింది అంకుల్ స్వామి స్వామి శరణయ్యప్ప స్వామి శరణయ్యప్ప కొండకు వెళ్ళొచ్చాక పూర్తిగా నయమైంది చక్కగా విజయవాడలో బిఈ మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఆ అయ్యప్ప దయ వల్ల వాడికి ఎటువంటి కంప్లైంట్స్ లేవు ఎలర్జీస్ లేవు హీజ్ పెర్ఫెక్ట్లీ క్యూర్డ్ బై అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఆ విధంగా చిత్తశుద్ధితో పూజించే భక్తులకు కష్టాలు నష్టాలు రోగాలు సంసార బాధలు ఉండనే ఉండవు పాపాలకు పోయిన ఈ కలియుగంలో మనిషి తెలిసి తెలియక చేసే సర్వపాపాలను హరించి సన్మార్గంలో నడిపించే దైవం అయ్యప్ప హృదయ స్థానం కరిమల భక్తుల పాలిటి సిరిమల పంచ ప్రాణముల వాయువులే నాడముల విలవిల అనాహతం ఈ కరిమల అసదృశం ఈ కరిమల ఓ సాధకులకు ఇదే గండశిల ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప ఓం అనాహతాబ్జరసికాయ నమః స్వామియే నిద్రపోయే ముందు సత్కాలక్షేపం కోసం ఎవరైనా మంచి భక్తిగా చెప్పండి
అమ్మగారు నాకు నిజంగా జమ్మీ సంఘటన గురించి చెప్పారు, చెప్పమంటారా? చెప్పమ్మా. నా పేరు పిఆర్ పండరి. నేను సికింద్రాబాద్ లో రాణిగంజలో ఉంటున్నాను. నేను బిజినెస్ మ్యాన్ని. నాకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. వీడికి చిన్నప్పటి నుంచి అసలు మాటలే రావు. ట్రీట్మెంట్ కోసం ఎంతో మంది డాక్టర్లు చూపించాం, అయినప్పటికీ కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది. చాలా నిరాశ చెందాం. ఒక రాత్రి సడన్ గా నిద్ర నుండి లేచి కూర్చున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నువ్వు చెప్పునా? నాకు ఆ రోజు రాత్రి కలలో అయ్యప్ప స్వామి కనిపించారండి. నేను మాల వేసుకుంటే మాటలు వస్తాయని చెప్పారు. నేను నిద్ర నుంచి లేచి అయ్యప్ప స్వామి ఫోటో చూశాను. మా వాళ్ళకి సైగ చేసి నేను అయ్యప్ప స్వామి మాల వేసుకుంటానని చెప్పాను. వెంటనే మాల వేసుకుని మా వీధిలో వాళ్లతో శబరిమలకి వెళ్లాను. అక్కడ అయ్యప్ప స్వామి దగ్గర నాకు కొద్ది కొద్దిగా మాటలొచ్చాయి. మళ్ళీ ఇంటికి వచ్చాక పూర్తిగా మాటలొచ్చేసాయండి. ఆ అయ్యప్ప స్వామి దేవుళ్ళ ఆ మూగ పిల్లోడికి మాటలొచ్చాయి. మూగవారిని పలికించగల శక్తి, కుంటివారిని నడిపించగల శక్తి, గుడ్డివారికి చూపు తెప్పించగల శక్తి, శక్తి స్వరూపుడైన ఆ మణికంఠుడికే ఉంది. ఆ దేవదేవుని దర్శించడానికి వెళుతున్న మనమంతా పుణ్యాత్ములం. ఇప్పటికే ఆలస్యమైంది. తెల్లవారుజామునే లేచి పంపా నదికి బయలుదేరదాం. పడుకోండి. అమ్మా నువ్వు కూడా రామ్మా, స్వామి దర్శించుకుందాం. రామ్మా తప్పమ్మా, నేను రాకూడదు. 50 ఏళ్ళు పైబడిన వాళ్లే వెళ్ళాలి.